నమస్తే బాయ్. నమస్తే నాగరాజు బాయ్. ఒక 5 నిమిషాలు కూర్చోండి, నేను వచ్చేస్తా. అరే పర్లేదు, 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు తీసుకో బాయ్. వ్యాపారం ముఖ్యం, నువ్వు బాగుంటేనే కదా మేం బాగుండేది. అది చోటు ఇదిరావు, జరా కామ్ దేఖో. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను బాయ్, అంతా మామూలే. నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? అల్లాదయ్య వల్ల చాలా బాగా జరుగుతుంది బాయ్. ఇవాళతో నీ బాకీ మొత్తం తీరిపోయింది బాయ్. నీలాంటి కస్టమర్లు ఉన్నంత వరకు మాకే భయం ఉండదు. అవును, వచ్చింది నేను చూస్తున్నాను. రంతుల్లా ఎక్కడికి వెళ్ళాడు? రంతుల్లానా? కోళ్ళ కోసం మార్కెట్కి వెళ్ళాడు, అర్ధగంటలో వచ్చేస్తాడు. సరే సరే, ఓ మాట అడుగుతాను. ఏమనుకో. చెప్పండి. ఇంతకీ బిర్యానీ ఎప్పుడు పెడతారో? బిర్యానీనా? మీరు ఎప్పుడంటే అప్పుడే. నేను అడిగేది హోటల్లో బిర్యానీ కాదు బాయ్, షాదీలో పెడతారే ఆ బిర్యానీ. మా వాడి జోడి ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ అల్లా తప్పకుండా రాసి పెట్టి ఉంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు మనం వద్దన్నా జరుగుతుంది భయ్యా. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. నీకెప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు నాతో చెప్పు, నిమిషాల్లో నీ ముందు వచ్చి వాలిపోతా. అలాగే భయ్య. సరే, అవతల మళ్ళీ చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయాలి, లేకపోతే పారిపోతారు. వస్తాను. కళ్ళు తుబ్బై ఎంట్రా సచ్చినోడా, ఒళ్ళు ఎలా ఉంది? కింద మీద ఎక్కువవుతున్నాయి కదరే. కొత్త చీర నిన్ననే కొన్నాను, ఇప్పుడు ఇటీ పడి ఎందుకు పనికిరకుండా పోయింది? చూడు కింద పడి ఎలా ముక్కలు ముక్కలు అయిపోయాయో. ఉదయాన్నే మత్తుకళ్ళు తాగొచ్చావంట సచ్చినోడా. తీ డబ్బులు, తీ డబ్బులు, తీరా పనికి మాలినోడా. నాకొచ్చ కోపానికి నిన్ను చంపాలనిపిస్తోంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకో. మాది వారికి కొద్ది కళ్ళుతో పోయి అంటావు, చంపుతానంటావు. ఏంది ఏంది నీ కథ? నన్ను అయ్యో, అంత రోషగడివే అయితే ఆ డబ్బు లేదు నువ్వే కక్కి మీ వాణ్ణి తీసుకెళ్ళరా పనికి మళ్ళ సన్నాసి. నేను కక్కితే రాత్రి తినది బయటికి వచ్చి కంపు కంపు అవుతుంది, అంతేగాని డబ్బులు బయటికి రావు. ఆ డబ్బులు ఏదో మా వాడు కడతాడులే. అయినా నువ్వు తిరిగేసిన చిప్పుడు కట్ట మాది విపు విమానం మొత్తం మోగిపోయింది. నాకింకా ఓపిక లేదు తల్లి. మీరు కొంచెం కోపం తగ్గించుకొని ఎంత కట్టాలో చెప్పండి. ఏంటి తగ్గించుకునేది? నా చీర ఎంత అనుకున్నావురా? 1500 రూపాయలు. 4 టీ కప్పులు 400 రూపాయలు. ఆ టీ కప్పులలో ఉన్న టీ 60 రూపాయలు. మొత్తం కలిపితే 1960 రూపాయలు. ఈ చెంచాలి 4 తగిలించినందుకు ఆ 40 కూడా కలుపుకుంటే 2000. డబ్బులు తీరా. నువ్వు తీసుకోరా. సరేరా. లేలో భయ్య. పదరా. హలో హలో, మీరు డబ్బులు ఇవ్వడం మర్చిపోయినట్టున్నారు. దాన్ని మర్చిపోవడం అనర్రా, మాడతట్టడం అంటారు. మాకు తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదురా. మా బావడో తెలుసుగా, ఆకుతోట, ఆకుతోట శివ. రీసెంట్ గా 4 మటన్ చేశాడు. మర్యాదగా చికెన్ డబ్బులు ఆడబెట్టి చికెన్ తీసుకెళ్ళండి. 4 మటన్లు అంట, 4 మటన్లు. కథలు చెప్తున్నారా? కథలు అది పైకి వస్తాం. చెప్పేది వదలమన్నానా? వదులు. ఆకుతోట శివ తమ్ముడు బావర్తి మీద చేయాస్తారా?
అంతు చూడాలంటే మీకు ఈ జన్మ సరిపోదు కానీ ఫోన్ శివాకి కలిపి ఇక్కడ సమీర్ అని చెప్పు. ఇక్కడ మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర చికెన్ షాప్ లో 5 కేజీలు చికెన్ తీసుకొని నీ పేరు చెప్పినా కొడుతున్నారన్న. ఎవరు? ఎవరా? సమీర్ అంట. సమీరా? వాళ్ళ తమ్ముడే అన్న మమ్మల్ని కొట్టింది. వాడు వీడు అంట మర్యాద లేకుండా మాట్లాడతారేంద్రా, చచ్చిపోతారా కొడకలారా మీరు? ఫోన్ బాయ్కి ఇచ్చి ఆయన కాళ్ళ మీద పడండి, బతికి బయటపడతారు. ఏంటి శివ, మీ పుంజులు మంచి పొగరు మీద ఉన్నట్టున్నాయి. వాళ్ళ తరపున క్షమించబాయ్. అవన్నీ అవసరం లేదు శివ, 5 కేజీలు చికెన్ తీసుకున్నారట, అమౌంట్ ఇస్తే సరిపోతుంది. మితిమీరిన ఆవేశం మనిషిని దహించి వేస్తుంది. మనస్సుతో ఆలోచిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు, మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మా తండలు. నమస్తే. నమస్తే అమ్మా. అది ఏది? ఇంకా 4 వారాలు ఉన్నాయి, తీసుకో. సరే అన్నా. ఏమా ప్రమీల, రామ్మా. లేడామి అబ్బాయి పనికెళ్ళాడు. ఆ మధ్య ఆరోగ్యం బాగాలేదన్నాడు. ఇప్పుడు ఎట్టుంది? పర్లేదన్నా, బాగానే ఉంది. ఏమన్నా డబ్బులు కావాలంటే అడుగు, మన దగ్గర వడ్డీ చాలా తక్కువ. 100కి 10 కదా. రేరంతుల్లా ఎంత పని జరిగిపోయింది అమ్మా మహంకాళి. ఈసారి మాదివాడి కళ్ళు దొబలేదు, కావాలంటే చూసుకో. మాదివాడి కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. నీ గుట్ట పైన ఒక్క నీటి సుక్క కూడా పడలేదు, కావాలంటే చూసుకో. రంతుల్లా ఎంత పని జరిగిపోయింది. లెనిన్ షర్టు, పెప్పే జీన్స్, 10,000 రూపాయలు పెట్టి మా రంతుల్లాకి బర్త్డే గిఫ్ట్ గా గురించిన. ఇప్పుడు నీ వల్ల అది తడిచిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఎంగటమ్మా చెప్పు. కొత్త గుడ్డలకి పాత గుడ్డలకి ఆ మాత్రం తేడా తెలియదని అనుకోబాకు. నాకు 1 కేజీ చికెన్ కావాలి, ఇస్తారా లేదా? ఏంటి ఏంటి నీ ధైర్యం? మాది షాప్ కి వచ్చి మాదివాణి కుద్ది మమ్మల్ని బెదిరిస్తాయి? ఇది నీది క్యాఫ్ కాదు, మాది షాపు. ఇప్పుడు ఏం జరగలేదు కదా. ఆ రోజు నా వల్ల నష్టం జరిగింది కాబట్టి నీకు డబ్బులు ఇచ్చింది. నీకు కావాల్సిన చికెన్ తీసుకెళ్ళు. ఇది సైతాన్ వచ్చిందంటే మాకు ఎప్పుడు నష్టమే. అరే చోటు, 1 కిలో చికెన్ మారు. ఆ సూపు చూడు, అంతా గుడ్ల గోబా సూపు. మంచి ముక్కలు వేయండి. అరే చీకి.